విభూతి ధారణము అన్నది దీని కొరకు చేయవలెను. అంటే పూజ చేసేటప్పుడే మనం ఒక రకమైనటువంటి విధానమునందు సిద్ధమై పూజాగృహమునందు ప్రవేశించవలె. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనుకోండి, నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇదేమిటండి ఈయన బొత్తిగా ఇలా వారం రోజులు ఒకే ప్యాంటు చొక్కా వేసుకుంటారు అని అనిపించకూడదు కదా. కాబట్టి ఏదో ఉతికి ఇస్త్రీ చేసినటువంటి ఒక ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీస్లో నాకు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఒక పెన్ను జేబులో పెట్టుకుని మార్గ మధ్యంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని ఒక 50 ఉన్న పరుసు ఒకటి జేబులో పెట్టుకుని ఓ జేబు రుమాలు పెట్టుకుని నేను ఆఫీస్కి వెడతాను కదా. ఇవి లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ జేబు రుమాలు మర్చిపోయాను, పెన్ను మర్చిపోయాను, పర్సు మర్చిపోయాను, లేకపోతే ఒకనాడు బీరువా తాళాలు కనపడలేదు, కనపడక గుమ్మిలో మాసి బట్టలు వేసినటువంటి గుమ్మిలోంచే నలిగిపోయిన ప్యాంటు చొక్కా తీసుకుని వేసుకుని వెళ్ళవలసి వచ్చింది ఒక ఉదాహరణకి. ఇప్పుడు నన్ను ఇలా మీరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం చెయ్యనివ్వం, మీరు క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి నన్ను ఎవరు అనరు, కానీ నేను ఉద్యోగం చెయ్యవచ్చు, కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బాగా సన్నిహితులైన వాళ్ళు ఏమిటి కోటేశ్వరారు ఇవాళ ఆ బట్టలు ఏమిటి అలా అంత నలిగిపోయిన వేసుకున్నారు ఎప్పుడు లేనిది అంటారు. లేకపోతే వెళ్ళగానే అయ్యా ఇవాళ పెన్ను మర్చిపోయండి ఒకసారి మీ పెన్ను ఇవ్వండి అటెండెన్స్లో సంతకం పెట్టడానికి అనాలి. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పని చేయాలంటే మీ దగ్గర 2 పెన్నులు ఉన్నాయండి ఓ పెన్ను ఇస్తారా అని అడగాలి. అంటే మీరు ఏ ప్రధానమైన కార్యక్రమం కోసమని వెళ్ళారో ఆ కార్యక్రమాన్ని భంగం చేస్తాయి ఈ ఉపకరణములు లేకపోవడం. మీరు ఒక పూజామందిరంలో ప్రవేశించినప్పుడు మీరు లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా మీరు అలా తయారై వెళ్ళండి అని శాస్త్రం చెప్పింది. అందుకని ఒక వైదికమైనటువంటి దుస్తులు వేసుకుని వెళతాం. నేను ఇప్పుడు ప్రవచనానికి ఒక ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి చెప్తాను అని అన్నాను అనుకోండి, అది నీ కర్మ, మేమేం చేస్తా ఉంటారు మీరు. అంతేగాని మీరు ప్యాంటు చొక్కా వేసుకుంటే మేము వినం అని మీరేమన్నారు కదా. కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఆ ప్యాంటు చొక్కా విప్పేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నేను ఒక పంచ కట్టుకుని ఉపన్యాసానికి ఎందుకు వస్తాను? అంటే ఇక్కడ నేను నిర్వహించేటటువంటిది ఒక వైదికమైన ధర్మం, దీనికి తగిన దుస్తులతో నేను రావాలి. అంతేకాని నేను ఒక టీషర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చినా అభ్యంతరం ఏమి ఉండదు, ఎందుకంటే నేను చెప్పేదేదో నేను చెప్తాను. కానీ కొంచెం చూసినప్పుడు ఈయనకి ఆచరణ యోగ్యత లేనట్లుంది, పాపం చెప్తున్నాడు కానీ ఆ చెప్పేదానికి ఈయన వేషానికి అంత సరిపోవట్లేదు అంటారు మీరు. కాబట్టి వేషమునకు బాహ్య చిహ్నములకు శౌచమునకు భగవంతుని యందు మనస్సు రమించుటకు ఒక దగ్గర సంబంధం ఉంది. మీరు పూజామందిరంలో ప్రవేశం చేసినప్పుడు శాస్త్రం అంది ఒక విషయాన్ని తలంపునందు పెట్టుకుని కూర్చో. పూజకి కూర్చునేటప్పుడు ఇవన్నీ నీ తీసుకొచ్చిన విగ్రహాలు, ఇదిగో ఈ పూజామందిరం అంతా నేనేమో నేను బలానా చోట చేయించి తెచ్చుకున్నాను, లేకపోతే నాకెవరో దీన్ని బహూకరించారు, ఈ భావన చేత నీవు ఉండవద్దు. నీ ఇంట నువ్వు ఎక్కడ ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టి ఉంచావో దాన్ని సింహాసనము అని పిలవాలి. మిగిలినవి సోఫాలు కుర్చీలు, సింహాసనం ఇంటికి ఈశాన్యంలో ఉంది. సింహాసనమునంది ఎవరుంటారు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టే అధికారం మీకు లేదు. అది అంతకన్నా భ్రష్టత్వం మనుష్య జీవితంలో ఇంకోటి లేదు. మీకెవరో నచ్చారని తీసుకొచ్చి సింహాసనంలో పెట్టి పూజ చేస్తానంటే వాళ్ళని ఆచార భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అలా తొలగించినటువంటి ఫలితం తర్వాత తర్వాత తరాల మీద పడిపోతుంది. వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పూజ చేయడానికి వీలుండదు. మీ ఇంటికి పూర్వాచారంగా మొట్టమొదటి నుంచి వంశంలో సంప్రదాయపరంగా సింహాసనమునందు కులదేవతగా ఎవరున్నారో వారిని మాత్రమే అర్చన చెయ్యాలి. మిగిలిన ఎవరైనా సరే వారికి పరివార దేవతలు అవుతారు, లేదా వీరందరి అనుగ్రహంతో నేను వారిని చేరుతున్నాను అనాలి, అథవా వారే వీరి స్వరూపంలో ఉన్నారనాలి. అప్పుడు మీకు అభేదభావన వస్తుంది. ఉదాహరణకి రేపు శనివారం నాకు కాసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని వెంకటేశ్వర సుప్రభాతంతో నా పూజ ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేనేమంటానంటే ఈశ్వర, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, మాకు పరంపరాగతంగా మా సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, అప్పుడు నాకు ఇష్టదైవము వెంకటేశ్వరుడైతే నేను వాళ్ళని తీసేసి వెంకటేశ్వర స్వరూపాన్ని పెట్టకూడదు, తప్పది, అలా మర్యాద తప్పించకూడదు. మీరేం చేయాలంటే పార్వతీ పరమేశ్వరుల్ని ఉంచుకుని చక్కగా ఒక వెంకటేశ్వరమూర్తిని కూడా పూజామందిరంలో పెట్టుకుని
ఈ వెంకటేశ్వరుడు ఈ పరమేశ్వరుడు అభేదము, వీరిద్దరొక్కటే. ఈశ్వర, మిమ్మల్ని నేను ఇవాళ వెంకటేశ్వరుడిగా స్తోత్రం చేస్తున్నాను అని మీరు చెయ్యాలి. అప్పుడు అభేద భావనము అలవాటు అవుతుంది. తప్ప ఇది తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తానంటే అది మర్యాద కాదు, అలా చెయ్యకూడదు కూడా పూజ, అది చాలా పెద్ద తప్పు. శాస్త్రం అలా మీకు మార్చే అధికారం మీకు లేదు. అలాగే ఆడపిల్ల పుట్టింటి యందు ఎవరినైనా పూజ చేసి ఉండి ఉండవచ్చు, కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి కులదైవం ఎవరో ఆ కులదేవతారాధనము కొరకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తుంది. ఆడపిల్లకైతే అసలు తేలికండి జీవితోద్ధరణం. పూజకి ముందైతే మంచి భర్త రావాలని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. పూజ అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా భర్త పరమేశ్వరుడు. అందుకే ఆడదానికి ఉన్న పుణ్యం పురుషుడికి ఉండదు ఖాతాలో. భర్తగారు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటుంటే ఆవిడ టిఫిన్ చేసింది, ఆయన వచ్చి కూర్చుని టిఫిన్ తిన్నాడు. ఆయన ఎలా కూర్చుని తిన్నా ఆవిడకి అనవసరం, ఆవిడ టిఫిన్ చేసి పెట్టింది. ఈశ్వరుడికి పొద్దున్న ప్రాతకాల నివేదనం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆవిడ మధ్యాహ్నం భోజనం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టకుండా తిన్నాడు, ఈయన భ్రష్టుడు అని ఈయన ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టాడు, ఇందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. మళ్ళీ అదో చిత్రం. అందుకే యోగ్యుడైన భర్త దొరికినటువంటి స్త్రీ జీవిత చరమాంకమునందు, అంటే శరీరం పడిపోయిన తర్వాత, ఈయనకన్నా పుణ్యం ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక భావన చెయ్యవలెను. సింహాసనం అన్నది ఏమా భావన? శం నిత్య సుఖమానందం ఇకారః పురుష స్మృతః వకార శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతి. మనం శివ మహాపురాణం మాట్లాడుతున్నాం కాబట్టి శివశబ్దం గురించి మాట్లాడుతోంది శాస్త్రం. ఇందులో శివ అన్న మాటని మీరు శివుడు ఆ సింహాసనమునందు ఉంటే, శం నిత్య సుఖం ఆనందం, ఏది నిత్య సుఖమై ఆనందమై ఉన్నదో అది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. దానితో పాటు మీకు కొన్ని కోరికలు కూడా తీరవలెను. ఎందుకంటే మీరు గృహస్థాశ్రమమునందున్నారు కనుక. ఇకారః పురుష స్మృతః, కూర్చుని ఆరాధన చేస్తున్న వాడికి కావలసినటువంటి సమస్త కోరికలను తన సంకల్పమాత్రం చేత తీర్చగలిగినటువంటి సమస్త లోకాధీశుడైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకరూపమును దాల్చి సాకారుడై ఇవాళ ఈ సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు. వాడిని అర్చించుటకో నా శక్తి చాలదు, కానీ నేను ఒక రెండు పుష్పములను ఆయన పాదముల మీద ఉంచితే ఆయన దయాళు, కరుణా సముద్రుడు, ప్రీతి చెందుతాడు. ప్రీతి చెందితే ఏం చేస్తాడు? వకారః శక్తిరమృతం, ఆయన శక్తి అమృతము, అది తరగదు. ఇవాళ మా ఇంట్లో నాకేదో సుఖాన్ని ఇస్తే, ఇవాళ కోటేశ్వరరావుకి ఇచ్చాను, రేపు మీకు ఇస్తానండి, ఇవాళ ఆయనకి ఇచ్చాను కదా, మీకు ఇవ్వడం కుదరదా అనవలసిన అవసరం ఆయనకి లేదు. ఏకకాలమునందు కొన్ని కోట్ల మంది కోరికలను ఆయన తీర్చగలడు. కాబట్టి వకారః శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. ఇలా అనంతమైన శక్తి స్వరూపుడై కోరుకున్న వాళ్ళ కోరికల్ని ఏకకాలమునందు ఇంతమంది కోరికలు తెలుసుకుని తీర్చగలిగినటువంటి సమర్థతతో కూడి ఉన్న ప్రభువునకు శివ అని పేరు. కాబట్టి ఆయన మంగళములను చేస్తాడు, శోభనం చేస్తాడు, శుభం చేస్తాడు. పూజ చెయ్యవలసిన అవసరం అసలు ఎందుకు వస్తుంది గృహస్థుకి? సరే, నేను మిగిలిన ఆశ్రమంని పక్కన పెట్టి మాట్లాడడానికి కారణం ఏమిటంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పూజ యందు. కానీ అన్ని పూజలు వారు చెయ్యవలసిన అవసరం లేదు, వారు జ్ఞానమునందు ఉంటారు అని శాస్త్రం నమ్ముతోంది. కాబట్టి గృహస్థుకి అలా కాదు. గృహస్థు మూడు బాధలు తప్పించుకోవాలి అని కోరుకుంటుంటాడు. ఏమా మూడు బాధలు? ఒకటి ఆధ్యాత్మికమైన బాధ. ఆధ్యాత్మికమైన బాధలు అంటే ఏదో శరీరమునందు జ్వరము వచ్చుట, లేకపోతే తన భార్యకి అనారోగ్యము వచ్చుట, తన బిడ్డలకు అనారోగ్యము వచ్చుట, తన ఇంటిలో ఉన్నటువంటి పశువులకు అనారోగ్యము కలుగుట. పశువుల్ని కూడా కలుపుతుందండి శాస్త్రం. ఎందుకో తెలుసా? రుద్రాధ్యాయం మాట్లాడుతూ ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటూ అస్మిన్ గ్రామే ద్విపదే చతుష్పదే పుష్టిం అంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆవు జబ్బొచ్చి పడిపోయి ఉందనుకోండి, అది ఏమీ తింటలేదు, పుళ్ళు వేసేసింది, కాకులు పొడిచేస్తున్నాయి, దుర్వాసన వస్తోంది, నిత్తురు కారుతూ, ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు ఆవు అంత బాధపడుతుంటే. కాబట్టి చతుష్పదే, మీదైనటువంటి ఆవు దూడ అన్నీ సుఖంగా ఉండాలి.
ఇప్పుడు శరీరమును బాధించేటటువంటి జ్వరము, పుళ్ళు, దీర్ఘకాలిక రోగములు, ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును అనుభవించడానికి ప్రతిబంధకమైన రోగములు ఇవి రాకుండా ఉండాలి. ఇవి రాకుండా ఉండడం, ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించగలగడం ఈశ్వరీచ్ఛ. ఆయన అనుగ్రహము లేకపోతే ఉన్న ఐశ్వర్యము అనుభవైక వేద్యము కాదు. అందుకే మీరు కొంతమంది చూడండి, వారు బాహ్యమునందు ఐశ్వర్యము చేత ధనవంతులు, అనుభవము చేత దరిద్రులు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక్కొక్కరు చూడండి, తెల్లవారి నిద్ర లేస్తూనే ఓ నాలుగు సెల్ ఫోన్లు ఇలా పెట్టుకుని, ఓ రెండు ఫోన్లు పెట్టుకుని ఉంటారు. 8:30 వరకు, 9 వరకు ఫోన్లు మోగుతూనే ఉంటాయి. ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, కాసేపు పేపర్ చదువుతాడు, 9:30 ఎప్పుడో వెళ్తాడు, స్నానం చేస్తాడు. ఈలోగా అర్జెంటుగా వెళ్ళిపోవాలని గబగబా ప్యాంటు షర్టు వేసేసుకుంటుంటే ఓ 2 ఇడ్లీ తినండి అని ఆవిడ అక్కడ పెడుతుంది. పెడితే ఆయన నిలబడే ప్యాంట్ వేసుకుంటూ ఓ ముక్క, చొక్కా వేసుకుంటూ ఓ ముక్క, బెల్ట్ ఇట్టుకుంటూ ఓ ముక్క. ఆయనకి పాపం తిందామని ఉంది, భార్య చక్కగా ఉండగలదు, కానీ ఆయనకి తినడానికి టైం లేదు. కాబట్టి 2 ఇడ్లీ తినేసి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు. శాస్త్రం అంది వాడు దరిద్రుడే అంది. ఎందుకో తెలుసా? అనుభవమునకు రాదు ఐశ్వర్యం. అదే ఆ ఇంట్లోనే ఒక అతిథి ఉన్నాడు దరిద్రుడు. ఆయన ఏదో పని మీద వచ్చాడు, ఏదో బంధువు కదా అని చెప్పుకొని ఎల్లాళ్ళు ఉండమన్నారు. ఆయన చక్కగా 6 ఇడ్లీలు నెయ్యి వేసుకుని, 2 పచ్చళ్ళు, కారప్పొడి, సాంబారు వేసుకుని ఆవిడ పెట్టినవి చక్కగా తింటూ వదినా నోరారా పిలుస్తున్నాడు. ఆవిడికి లక్ష్మణమూర్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన సీతమ్మని చూసినట్టు చూసి మాట్లాడుతున్నాడు. చక్కగా ఆవిడ 3 పూట్ల చక్కగా పెడుతున్నారు. ఆయన నాకు సీతమ్మ తల్లి చేతి ప్రసాదం దొరికినట్టు దొరికిందంటున్నాడు. ఆయన పని అయ్యే వరకు ఉన్నాడు, తిన్నాడు, వెళ్ళాడు. ఈ నెల్లాళ్ళు ఆయనే ఈశ్వర్యవంతుడు అంది శాస్త్రం. మీరు కొంతమందిని చూడండి, నాకు కొంతమంది తెలుసు, ఇంట్లో అన్నీ ఉంటాయి, వాళ్ళు మాత్రం సరే వద్దులేండి బాగుండదు కాబట్టి ఆధ్యాత్మికమైన అనారోగ్యము అనగా శరీరమునందు వచ్చేటటువంటి వ్యాధి, జ్వరాదులు, పుండు పుట్టడం ఇలాంటివి, ఇవి ఆ వద్దంటే ఏం ఆగిపోవు, వస్తుంటాయి. చేసిన పాపం ఎలా పోవాలి కాబట్టి వస్తుంది, వచ్చి పీడిస్తూ ఉంటుంది. కానీ ఆ శాస్త్రం ఒక పెద్ద మినహాయింపు ఇచ్చింది. ఏమా మినహాయింపు అంటే, మూలఘాతి కాని పాపం ఉంటుంది, అంటే అది పడగొట్టేది శరీరాన్ని. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, కానీ ఆయన ఆ ఇంట్లో ఉండగలడు, చక్కగా తిరుగుతూ ఉండగలడు, చక్కగా పూజ చేసుకోగలడు, 10 మందితో మాట్లాడుతూ ఉండగలడు. కానీ కొన్ని కొన్ని ఆయన చేయడానికి భయపడుతూ ఉంటాడు. ఆయనకి ఉంటుంది మనసులో, ఇంత చక్కగా ఆవకాయ అన్నం తిందామని, బీపీ ఉంది, తిన్నామంటే రీడింగ్ పెరిగిపోతుందంటారు డాక్టర్ గారు. కాబట్టి పాపం పిల్లలు తింటుంటే చూసి ఒక్క ముద్ద పెట్టు నాకు చాలని చెప్పి చేతిలో ఒక్క ముద్ద పెట్టించుకుని ఆ ముద్ద తిని, బాబా ఆ సాయిబాబా గుళ్ళో కావాలంటే రేపు నేను సాంబ్రాణి స్టిక్స్ కొని ప్యాకెట్ ఒకటి తెచ్చి పెడతాను, ఈ అగరత్తులు వెలిగించకండి అయ్యా బాబు. కాబట్టి ఆ మనం అక్కడికి తీసుకొచ్చినప్పుడు భగవంతుని రోలకి భావతంత్రులు తెగిపోతాయి. తెగిపోతే వచ్చే ప్రమాదం ఇదే. అది ఆ ధార అలా వెళ్ళిపోవాలి తప్ప, ఆ ధార మధ్యలో తెగిపోయిందంటే వస్తున్నటువంటి ఆ ధార పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యము, అది కూడా మహాపాపం ఒకటి ఉందనుకోండి, మహాపాపము పుణ్యము రెండు ఉంటే ఏకకాలమునందు అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు అంటే, ఒక బీపీ ఉంది కానీ మూలఘాతి కాదు, మనసాన పడిపోడు, శరీరానికి ఏం ప్రమాదం వచ్చేసేది, హాయిగా చక్కగా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కానీ కొన్ని కొన్ని తినడానికి వీలుండదు, మూలఘాతి కాకుండా తిరుగుతూ ఉంటాడు. దీనిని శాస్త్రం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బంది, రెండవది ఆదిభౌతికమైన ఇబ్బంది. ఆదిభౌతికం అంటే, ఇంట్లో ఏవో కొన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయి, దొంగెత్తుకుపోయాడు. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైనటువంటి ఒక హీరో హోండా మోటార్ సైకిల్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆదిభౌతికమైన కష్టం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ తీసుకోగలిగినటువంటి సంస్కార బలం ఎలా ఉంటుందంటే, వాహనమును తీయడమా వాహిని తీసేయడమా అన్న స్థితి వస్తే ఈశ్వరుడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, వాహిని బ్రతికించి, అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తాడు.
అలా కూడా ఉంటుంది గమ్మత్తు. ఎందుకంటే వాహనము వాహిని నిరూపిస్తుంది. ఇప్పుడు అక్కడ 50-50 కారు కనపడింది అనుకోండి, కారు దొరగారిది, కానీ ఆ కారు అక్కడ కనపడితే కోటేశ్వరరావు వచ్చేసారంటారు కదండి. కాబట్టి ఆ కారుకి కోటేశ్వరరావు గారికి దొరగారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. దొరగారు సభలో కనపడ్డారనుకోండి, కోటేశ్వరరావు కూడా వచ్చేసి ఉంటారు. ఎందుకంటే దొరగారు వచ్చారంటే కోటేశ్వరరావు వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు. దొరగారు వెళ్ళిపోయారంటే కోటేశ్వరరావు వెళ్ళిపోయారు. సాధారణంగా అలా దొరగారు వెళ్ళిపోయి కోటేశ్వరరావు ఉండడం, దొరగారు వచ్చి కోటేశ్వరరావు రాకపోవడం ఉండవు కదా. ఎప్పుడో ఏదో అసాధారణ పరిస్థితులలో తప్ప. కాబట్టి వస్తువులు వెళ్ళిపోవుట అంటే దొంగతనము చేయబడుట, ఇది కూడా బాధే కదండి. మాకు జ్వరం రాకపోతే పోయింది కానండి, ఎత్తుకుపోతే ఎత్తుకుపోయాడు పోనీ ఇద్దరు అని చెప్పి ఊరుకుంటారేంటి. ఓ మోటార్ సైకిల్ పోతే ఎంత బాధగా ఉంటుంది, 50,000 రూపాయల మోటార్ సైకిల్ దిక్కుమాలండి, అది ఎత్తుకుపోవాలా అని చాలా బాధపడతాం. అంటే వస్తువులు పోవుట, దీనివలన ఆది భౌతిక దుఃఖము అని పిలుస్తారు. మూడవది ఆది దైవిక దుఃఖములు. ఇవి మీరు మీ సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకరిని ఇద్దరిని బాధించవు. ఒక సునామీ, ఒక అంటువ్యాధి ప్రబలుట, ఒక పెద్ద అగ్నిహోత్రం అంటుకొనుట, లేకపోతే వరదలు వచ్చుట, అతివృష్టి, అనావృష్టి, వీటిని ఆది దైవికములు అని పిలుస్తారు. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహము లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవింపబడతాయి. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూర్తి స్థాయిలో అనుభవింపబడుట అంటే ఈశ్వర భక్తి లేదనుకోండి, భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట రెండు గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి, చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను, ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాలను ముత్యాలు సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది, మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడడంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహం ఉంటే, వీడు నన్ను నమ్ముకుని శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు, వీడి కళ్ళకి దెబ్బ తగిలితే ఉపన్యాసము చెప్పగలడా చూసి. కాబట్టి ఏం చేస్తాడు, కంటి వెంట నీరు కారుతూ చూడలేక చెప్పలేని స్థితి నుంచి గట్టెక్కించి ఒక 2 గంటల సేపు కళ్ళజోడు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ 2 గంటలు మీకు పుస్తకం ఉండదు, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా అని. కళ్ళకే దెబ్బ తగిలితే ఎంత బాధపడాలో, కళ్ళకి ఉపకరణమైన కళ్ళజోడు లేక అంత బాధపడతారు. కానీ తగ్గిపోయిందా లేదా దాని ప్రమాదం, తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 కారణముల కొరకు మీరు పూజ చేయవలనా, చేయనవసరము లేదా, చేసి తీరాలి. మీకేం తెలుసు మీకు ఎట్నుంచి వస్తుందో దుఃఖం, మీకు తెలియక్కర్లేదు, దుఃఖం మీకే రావక్కర్లేదు. మిమ్మల్ని బాగా ఆశ్రయించిన వారికి వచ్చింది అనుకోండి, ఒక భార్యకో బిడ్డకో పశువుకో వచ్చినా తన మనసు ఖేదపడుతూనే ఉంటుంది కదా. కాబట్టి తానే కాదు తన వారందరూ కూడా రక్షింపబడాలి. నేను తరచూ చెప్తుంటాను, అందుకే మనకి అష్టోత్తరంతో పూజ అంటారు. 108 నామాలు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా అండి, ఇదే కారణం. ద్వాదశ రాశులు అని ఉంటాయి మనకి, ఈ ద్వాదశ రాశుల్లోకి పాదాలు విడతాయి, నక్షత్రముల యొక్క పాదములు. అవి సాధారణంగా 9 పాదాలు చొప్పున విడుతూ ఉంటాయి. 12 రాశుల్లో 12 9 108 మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ ఏ రాశుల్లో ఉన్నారో, ఏ ఏ గ్రహాల వల్ల ఏ బాధలు పడాలో, యజమాని ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు. ఋషో చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మీ సొంత అష్టోత్తరాలు, కొత్త కొత్త అష్టోత్తరాలు వాడితే కుదరదు. ఋషిప్రోక్తములైన అష్టోత్తరములను పూజ ఎందు అనుసంధానం చేయాలి. అనుసంధానము చేసి ఋషుల చేత నిర్ణయించబడినటువంటి స్వరూపములను ధ్యాన శ్లోకములతో పూజ చేస్తే ఈ ద్వాదశ రాశుల యందు ఇబ్బందులు పడి మీరు బాధపడవలసినటువంటి ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 ఇవ్వడం వెనకాతలో ఉండేటటువంటి రహస్యం అది. మీ మనసు ఇంకా రమించింది అనుకోండి, సహస్రం చెప్తారు అనంతము, ఇంకా నా మనసు రమించిపోతుంది, ఇంక ఇంతకన్నా చెప్పలేనని 1000 నామాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, దీని కొరకు పూజ చేయవలేను.
శివ మహాపురాణం కదండి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు శివుడును సాకారముగా చెయ్యాలా లింగరూపిగా చెయ్యాలా? మనం అందాక అనుకుందాం లింగరూపముగా చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి, శివలింగములుగానే ఉంటాయి. అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే? ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు, నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను. కృతే రత్నమయం లింగం, కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు. త్రేతాయాం హేమసంభవం, త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపర యుగంలో పాదరసంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు. ఇప్పటికి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది, చూసి తీరాలి నిజంగా. ఇంకెంత వెళ్ళిపోతాంగా. పార్థివంతు కలవయుగే, కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలి. ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది, మీకు ఇందాక చెప్పానే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో పూజామందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మత్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ వినా బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరంబుదః. ఈ మూడు లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో. ఏవి? వినా భస్మత్రిపుండ్రేణ, భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూది, బూడిద, దాన్ని త్రిపుండ్రములుగా మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే, ఒక్క గురువుకొక్కడికే అధికారం. శివలింగం మించి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ బొటనవేలిని తీసి లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని మూడు గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు, అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఏం పర్వాలేదు, తర్వాత మీరు తెలుసుకుందరు, కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి. మీరు తెలుసుకోవడానికే కదా ఆ సభలోకి వచ్చారు అంత వినయంతో. ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నపొచ్చడానికి చెప్పట్లేదు, పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నపుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా? కాబట్టి నేను అలా ఎవరిని చిన్నపుచ్చడానికి మాట్లాడలేదు. వినా రుద్రాక్షమాలయ, రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. మూడు, బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను సేకరించు. రోజు బిల్వపత్రాలు మాకు ఎక్కడ వస్తాయండి అని అనుకోకండి. బిల్వపత్రాన్ని కొన్ని రోజుల పాటు నెలల పాటు నిలవ చేసి పూజ చేయవచ్చు, కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పూజయే చంకరంబుదహ, ఇలా ఈ మూడిటితో పూజ చేయాలని పండితులైన వారు, పండితులైన వారు అనగా పండాహ, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడయందు రుద్రాక్షమాల పడాలి. పడితే ఏమవుతుంది, పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది. ఆ నామోచ్చారణ చేయడానికి, ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరేం చేస్తారు పూజామందిరంలో? శివనామమును చెప్తారు. శాస్త్రం అంది శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను మీరు తొందరపడకండి, అలా మీరు అనేస్తే సరిపోయిందండి అనుకోకండి. విభూతి శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు, ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజామందిరంలోంచి బయటికి రాగానే చూశాడు.
ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి, కానీ శాస్త్రం అంది అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణి సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ మూడు వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి, భస్మ అనగా ఏమి, ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే, శాస్త్రం అంది మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికమైపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది, ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసండి, కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంత కొంతమంది. అలా తీసుకుంటే పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామం చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చేసి స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే, శాస్త్రం అంది చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే, పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి, స్నానం చెయ్యలేదు శరీరం కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి, అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల, శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు, ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణుభక్తులు శంకరాచార్యుల వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యమని, ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం, లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు. విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది, అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు, సజల విభూతి పెట్టుకోకూడదు అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు, దాంట్లో కొద్దిగా రెండు మూడు నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు దాన్ని అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి అంటే, భూతిం భూతకరీ పవిత్రజనని పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవనాశని శుభకరీ సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణిం
తేజో రాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి, కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి లేదు, రెండు వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ, సర్వగుంభమాయుధగుంభస్మ, మనోవంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. మూడు, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేతకాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడి చేతిని ఎడంచెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది, పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది, రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది, లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది, ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి, లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట, లోకవశ్యకరం పుణ్యం భస్మత్రైలోక్య పావనం, పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుచున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని మూడు మాటలు అనాలి. మూడు మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, క్షేమము, అన్ని కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ మూడు వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చెయ్యరాదు, శాస్త్రమునంతది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా రెండు లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు నేను కోటేశ్వరరావు అంటాడు, అంటే వేరు చేస్తుంది. కంటికుండే లక్షణం రెండుగా చెప్తుంది ఎప్పుడు, ఆ రెండు ఒకటే అని ఈ నేత్రం చెప్పదు. అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం. అది మాంసనేత్రం, మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది, తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో, ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 అని చెప్తుంది. ఇది రేడియో నే కాదు, ఇది టీవీ నే కాదు, ఇది ఎవరో ఆవిడ నేను కాదు, ఇది ఆయన నేను కాదు, ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు నేను కాదు, ఈ స్టేజ్ నేను కాదు, ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటుంది, రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలు యొక్క మనోభావన, మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది, అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చిందనుకోండి ఈ వేలే ఇలా అంటుంది, అంతేగాని ఇలా ఇలా అనరు, అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు, ఇలా ఇలా అంటారు, లేకపోతే ఇలా ఇలా అనరు ఎవరు, ఇలాగే అంటారు. చూడండి, రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి. అందుకే పూజయందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం. ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం, ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేమిటో తెలుసా అండి, ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెళితే ఉపయోగపడుతుంది, పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది, పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు, ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ భావనలను విస్మరించినాను, ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. వేలు పాపం కాదు, మీ లోపలి పాపం పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ ఎందు ఎలా ఉపయోగిస్తారు?
కుదరదు కదా. ఇలా ఇలా విభూతి నృద్ధి మీరు ఇలా ఎలా పెడతారు? పెట్టకూడదు. కాబట్టి నీటి యందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ రెండు వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ మూడు వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది, ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ మూడు వేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి, ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ రెండు వేళ్ళు ఇలా అంటారు ముందు, తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ రెండు వేళ్ళు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కణత వరకే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్ళు ఇలా పెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటు అయిపోవాలి అది. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ రెండు వేళ్ళు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు.